हाय फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక్ ఆర్జీవీ కి పని దొరికేసిందండి। మనకు తెలుసు కదా, ఒకప్పుడు ఆర్జీవీ అంటే సెన్సేషనల్ డైరెక్టర్ అని, తెలుగులో శివ గాయం లాంటి సూపర్ హిట్స్ తీసి ట్రెండ్ సెట్ చేశాడు। ఇక ఆ తర్వాత నా లెవెల్ కి టాలీవుడ్ సరిపోదు అని బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్కడ కూడా సత్య రంగీల సర్కార్ లాంటి హిట్ సినిమాలు తీసి టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యాడు। నిజానికి ఇంత ఫేమ్ వచ్చాక ఏ డైరెక్టర్ అయినా దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ అలా చేస్తే ఈయన ఆర్జీవీ ఎందుకు అవుతాడు? ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకొని ఇష్టం వచ్చిన స్క్రాప్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు। అన్ని ఫ్లాప్స్ వస్తున్నాయి కదా, ఆడియన్స్ కి నచ్చేలా సినిమాలు తీయరా అనే మీడియా అడిగితే నాకు నచ్చినవే తీస్తాను, ఇష్టం వస్తే చూడండి, లేదంటే మానేయండి అని పిచ్చి వాగుడు వాగుతూ దానికి యాటిట్యూడ్ అని నామకరణం చేసుకున్నాడు। అంటే ఓటమిని తప్పును ఒప్పుకోవడానికి సిగ్గేసి దానికి ఆర్జీవీ పెట్టుకున్న పేరు యాటిట్యూడ్ అంతే తప్ప నిజానికి ఆర్జీవీకి అంత సీన్ లేదు। అంత స్టఫే ఉండేవాడైతే ఎప్పుడో బౌన్స్ బ్యాక్ అయ్యేవాడు। దీన్ని బట్టి చెప్పొచ్చు అతను ఫ్లూక్ డైరెక్టర్ అని, ఏదో లాటరీలో 4-5 సినిమాలు ఆడేశాయి అంతే। ఇక గత 15 ఏళ్లగా ఆర్జీవీ పరిస్థితి మనకు తెలిసిందే, ఐస్ క్రీములు లాలీపాప్లు అంటూ అడల్ట్ కంటెంట్ సినిమాలు తీసుకుంటూ వాటిని అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్నాడు। ఇక ఎంతకు దిగజారిపోయాడంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆపోజిట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బయోపిక్ల పేర్లతో నాచు రకం సినిమాలు తీసి బతికేస్తున్నాడు। ఆ కోవలో వచ్చినవే వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, కొండ, పవర్ స్టార్ వగైరా వగైరా। అసలు ఈ సినిమాలు ఏవి కూడా థియేటర్స్కి రాకుండా 10 పరకకు ఓటీటీలకు అమ్ముకున్నాడంటే చెప్పొచ్చు। ఆర్జీవీ ఇప్పుడు జస్ట్ కానా పీనాల కోసం, ఆ పూట గడవడం కోసం ఎవరో ఒకరి మీద సినిమా అంటూ తీసేసి దాన్ని కాంట్రవర్సీతో అమ్ముకొని జీవిస్తున్నాడని। ఇక ఈ పనిలేని బిచ్చగాడికి వైసీపీ అధినేత పిలిచి పని ఇప్పించాడని గత 2 రోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది। ఆర్జీవీని ఇంటికి పిలిపించుకుని మరీ తనని ఎలివేట్ చేస్తూ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ సినిమాలు తీయమని వైసీపీ అధినేత పురమాయించాడంట। ఇక ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఈరోజు ఈ కొత్తగా పని దొరికిన ఆర్జీవీ ఉత్సాహంగా ట్వీట్లు వేసేసాడనమాట। దాంతో ఈ భేటీ నిజమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం। తనను తాను మేధావిగా ఊహించుకునే ఆర్జీవీ తాను రాజకీయాల మీద వ్యూహం, శపథం అనే 2 సినిమాలు తీయబోతున్నానని, మొదటి భాగం వ్యూహంతో ప్రజలు షాక్ తిని తేరుకునేలోపే 2వ భాగం శపథంతో వాళ్లను కోలుకోనియకుండా చేస్తానని శపథం చేస్తున్నాడు। ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఆర్జీవీ దగ్గర మ్యాటర్ అయిపోయింది కాబట్టే అందరూ పక్కన పెట్టేశారు, తన జరుగుబాటు కోసం లేకీ సినిమాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు। ఇప్పుడు సడన్గా వ్యూహం, శపథం సినిమాలతో తాను ఏదో ప్రూవ్ చేస్తాడనుకోవడం అవివేకమే అవుతుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం। ఈ సినిమాలను వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీకి ఫేవర్గా చేస్తున్నవే అని అందరికీ తెలిసిన విషయమే। ఆర్జీవీ ఎంత హడావిడి చేయాలని చూసినా అతని సినిమాలను జనం పట్టించుకునే మూడ్లో అసలు లేరు కాబట్టి తన సినిమాలు తానే తీసి చూసుకోవాల్సిందే తప్ప ఎవరికీ మినిమం ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు సినిమా మేధావులు సైతం। ఎందుకంటే ప్రస్తుతం ఆర్జీవీ ఒక కామెడీ పీస్, ఏదో ఒక టాపిక్ మీద మేధావిలాగా వాగినప్పుడు జనం కూడా ఆ వీడియో బైట్స్ని టైంపాస్ కోసం చూస్తారు తప్ప పనిగట్టుకొని ఈయన గారు తీసిన సినిమాలు చూసే అంత పనికిమాలిన జనం లేరనే చెప్పాలి। ఎనీవేస్, ఖాళీగా పడుండే ఆర్జీవీకి కొత్తగా పని దొరికింది కాబట్టి హ్యాపీనే। ఒక 6 నెలల పాటు కానా పీనాకి ఎటువంటి లోటు ఉండదని అంటున్నారు ట్రేడ్ పండితులు। ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.